ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. నా రక్షకుడైన యేసువా, దేవుని వారు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన దేహమంతయు గాయపడి ఉండెను. మీ దేహంలో నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడచటకు శక్తి లేనంత బలహీనత కలిగెను. ఆయనను మీ భుజముల మీద ఈ భారమైన గొప్పం రాణును మోయవలసి ఉంటుంది. రాణువు వారు వారిని కొట్టినందున ఇట్లు పలుమారు నేలపడతను గూర్చి ధ్యానించుదముగాక. నా రక్షకుడైన యేసువా, మీకింత బాధ పెట్టినది శ్లేవభారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూసి నేను పాపములో పడకుండా కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించ అనుగ్రహము పాలించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మలను శోధన యందు ప్రవేశింపని ఒక ఆర్తీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమె దేవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారు అగులే. మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును.